ఇప్పుడు 4 నెలలు 2 నెలల్లో పేరు నమోదు చేసుకున్నారు అంగన్వాడి మేడం. నాకు నెలకి 2 సార్లు అంగన్వాడిలో ఇచ్చే పోషణ అన్నీ ఇస్తున్నారు. నేను అన్ని తింటున్నాను, చాలా ఆరోగ్యంగా బరువు కూడా పెరుగుతున్నాను. మాకు గర్భిణీలు 8 మంది, బాలింతలు 7, ప్రీ స్కూల్ పిల్లలు 13 మంది, టీహెచ్ఆర్ అంటే 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు 14 మంది ఉన్నారు సార్. నాకు వాళ్లకు ప్రతి నెల మేము ఇచ్చే ఫుడ్ ఏంటంటే, ఫస్ట్ ప్రీ స్కూల్ పిల్లలకు, గర్భిణీ బాలింతలకు నేను పల్లిపట్టి ప్లస్ బిస్కెట్, కురుకురే, ఇంకా మిక్చర్, బిస్కెట్ మొత్తం 6 ఐటమ్స్ మాకు గిరి పోషణ నుండి వస్తాయి సార్. అవి ప్రతి నెల మేము పిల్లలకు ఇస్తున్నాము. గర్భిణీగా ఉన్నప్పుడే అంగన్వాడీలో నమోదు చేయించుకున్నాను పేరు. నాకు పౌష్టిక ఆహారం అన్నీ ఇక్కడే వాళ్ళు ఇచ్చేవారు. నాకు బాబు పుట్టింది, ఇప్పుడు 4 మంత్స్, బాగానే హెల్దీగానే పుట్టాడు. 3.5 కేజీస్ బాబు పుట్టిండు. ఇప్పుడు బాలింతరాలుగా కూడా నాకు పౌష్టిక ఆహారం అందిస్తున్నాను. గర్భవతులు, బాలింతలు మరియు చిన్నారులు లోపపోషణకు గురి కాకుండా ఉండడానికి కేంద్రం అందించే పోషణ్ అభియాన్ పథకం ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల పాలిట ఆరోగ్యప్రదాయంగా మారింది. కరోనా సమయంలో అంగన్వాడీ సెంటర్లు మూసివేయడంతో పోషణ్ అభియాన్లో భాగంగా కేంద్రం అందించే పోషక పదార్థాలతో పాటు ఏటూరు నాగారం ఐటీడీఏ వారు గిరి పోషణ్ ద్వారా అందించే సరుకులు నెలకు 2 మార్లు అంగన్వాడీ టీచర్లు లబ్ధిదారుల నివాసాలకే అందిస్తున్నారు.